1వ తేదీతో మరో 2 రోజుల్లో గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగియనుంది. అయితే పర్సన్ ఇన్ఛార్జీలకు పోస్టింగులు ఇవ్వనున్న నేపథ్యంలో జోరుగా పైరువీలు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎవరికి వారు మేజర్ పంచాయతీలు లేదంటే జనాభా ఎక్కువగా ఉన్న జీపీల్లో పర్సన్ ఇన్ఛార్జిగా పోస్టింగ్ పొందేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. పర్సన్ ఇన్ఛార్జీల పాలన ఎన్నాళ్ళు కొనసాగుతుందన్న విషయంలో స్పష్టత లేకపోగా పనిచేసినంతకాలం కాస్త మంచి పంచాయతీలకు ఇన్ఛార్జీలుగా ఉండాలన్న యావతో పాటు కొంతమంది పైరువీళ్లు ఆశ్రయిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఫిబ్రవరి 1తో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో పర్సన్ ఇన్ఛార్జుల నియామకానికి రంగం సిద్ధమైంది. పర్సన్ ఇన్ఛార్జ్ నియామక ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. కలెక్టర్ ఆమోదంతో 2 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. జిల్లాలో మొత్తంగా 468 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు నిధులు వస్తున్న క్రమంలో ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో పోస్టింగ్ చిక్కితే అదనపు ఆదాయానికి ఆస్కారం ఉంటుందన్న యోచనలు కొంతమంది ముమ్మర ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇదే క్రమంలో నేతలు ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా కొంతమంది అధికారులు తమకు అవసరమైన చోట పోస్టింగ్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండగా కొంతమంది నేతలు తమకు అనుకూలమైన వారికి పోస్టింగులు ఇచ్చేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మండల స్థాయి నేతలు సైతం కీలక నేతలపై ఒత్తులు తెచ్చి అవసరమైన అధికారులను పర్సన్ ఇన్ఛార్జ్గా నియామకం చేయాలని ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. ఇక దీంతో అధికారుల నియామకంలో ఎవరి పంతం నెగుతుందనే అధికార ప్రతిపక్ష పార్టీల నేతల్లో జోరుగా చర్చ ప్రస్తుతం జరుగుతోంది.